రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణలతో ఆలయం మారుమోగింది. ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శివభక్తులు శివుడి మాలాధారణ ధరించారు. నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధారణ వేశారు. దక్షిణ కాశీగా పేరు పొందినట్టి శ్రీ రాజరాజేశ్వర స్వామి శివదీక్షలు నేటి నుండి, అనగా జనవరి 26 శుక్రవారం నుండి మండల దీక్షలు ప్రారంభమైనాయి. అలాగే ఫిబ్రవరి 14 బుధవారం రోజున అర్ధమండల శివదీక్షలు ప్రారంభమవుతాయి. స్థానిక ఆలయ ఇవో గారు స్వాముల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినారు. ఈరోజు నుండి వేములవాడలో రాజన్న శివదీక్షలు ప్రారంభమైనాయి, మండల దీక్షలు. మరి స్వాములందరూ కూడా దాదాపు 100 మందికి పైగా ఈరోజు మండల దీక్ష స్వీకరించడం జరిగింది. మరి శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భవంతరావు నగర్లో అన్నదానం శివస్వాములకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా ఈరోజు నుంచే, శుక్రవారం రోజు నుంచే అక్కడ అన్నదానం ప్రారంభమవుతుంది. కావున అందరూ కూడా అక్కడికి అన్నదానానికి రాగలరు. అలాగే మేము గత 20 ఏళ్ళ నుంచి కూడా శివదీక్ష స్వీకరిస్తున్నాము.